అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ప్రతినిధుల సభలో ఆమోదం పొందింది. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి అనుకూలంగా మెజారిటీ సభ్యులు ఓటు వేశారు. ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందడంతో ట్రంప్ సెనెట్లో విచారణను ఎదుర్కోనున్నారు. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సభ్యులు ఆయనపై ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లదే ఆధిపత్యం కావడంతో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. అయితే ఈ తీర్మానం సెనెట్లోనూ ఆమోదం పొందితేనే అభిశంసన ప్రక్రియ పూర్తవుతుంది. సెనెట్లో రిపబ్లికన్లకు ఆధిక్యం ఉండడంతో ట్రంప్ అభిశంసనకు గురయ్యే అవకాశాలు దాదాపుగా లేవు. వచ్చే నెలలో ట్రంప్ సెనెట్లో విచారణ ఎదుర్కోనున్నారు.